అమెరికాను ముంచెత్తిన మంచు తుఫాను 60 మంది మృతి. మంచు తుఫాను కారణంగా అగ్రరాజ్యం అమెరికాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా విపరీతంగా మంచు కురుస్తోంది. న్యూయార్క్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ మంచు తుఫాను ప్రభావం వల్ల ఇప్పటి వరకు 60 మంది మరణించారు. ఒక్క న్యూయార్క్లోనే 28 మంది మరణించారు. రోడ్డుపై మంచు పేరుకుపోయి ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయాయి. వాహనదారులు గంటల తరబడి వాహనాల్లోనే చిక్కుకుపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా నగరాలు -40 డిగ్రీల కంటే తీవ్రమైన చలి నమోదవుతోంది. ఇప్పటివరకు 16,000 విమాన సర్వీసులను అమెరికా రద్దు చేసింది. ఆ దేశంలోని 9 రాష్ట్రాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో సోమవారం అనేక అడుగుల ఎత్తుతో మంచు పేరుకుపోయింది. అత్యవసర సేవలు అందించేందుకు కూడా అధికారులు కష్టపడుతున్నారు. 1977లో సంభవించిన మంచు తుపాను కంటే దీని తీవ్రత ఎక్కువగా ఉంది. 1977 తుపాను సమయంలో 30 మంది మరణించగా ప్రస్తుత తుపాను వల్ల ఇప్పటికే 60 మంది చనిపోయారు. మరిన్ని మరణాలు ఉంటాయోనని అమెరికా ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.